రెండు ఎలక్షన్లలోనే ఎవరు భయపడద్దు, ముందుకు రండి, స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనండి. అభ్యర్థులకి వీళ్ళు 1 లక్ష 2 లక్షలు కూడా అనౌన్స్ కూడా చేశారు, వచ్చి మీరు నామినేషన్ చేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తామని. అంతలా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇంతలా ఎందుకు వెనకబడిపోతుంది అనేది కూడా ఒక భయం ఒక్కటేనా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఒక్కటేనా, లేదంటే ఇంకా గెలవలేము అని చెప్పి వీళ్ళకి కూడా అర్థమైపోయే డ్రాప్ అవుతున్నారు. మూడు ఫ్యాక్టర్స్ మూడు కలిపితే వచ్చినటువంటిది. ఒకటేంటంటే వీళ్ళ భయం ఏంటంటే ఇక్కడ ఓడిపోతే గనక రేపు తిరుపతి మీద పడుద్దేమో, బాయ్కాట్ చేస్తే ప్రజలు హింసిస్తున్నారు కాబట్టి అని సింపతి వస్తుందేమో అనుకుంటున్నారు. పారిపోయేవాడి పట్ల సింపతి ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు అంటే వీళ్ళది ఏదో ఒక పాజిటివ్ ఆలోచన లేకుండా ఇంత డెసిషన్ తీసుకోరు కదా, ఏంటి వీళ్ళు ఆలోచిస్తున్న ఆ పాజిటివిటీ అనేది దగ్గర ఆలోచన లేదు. అలాగంటే మంచి అద్భుతమైన వ్యూహచిత్రత ఉంటే పిచ్చిగా భారతీయ జనతా పార్టీ జనసేన వదులుకునే వాళ్ళే కాదు. అంటే బహిష్కరణ అనేది నష్టం తెచ్చి పెడుతుందంటే అంత సాహసం చేస్తారా చంద్రబాబు గారు? ఏదో కలిసి వచ్చే అంశం లేకపోతేనే ఎంత డేర్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ కానీ ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పు అనుకోరు, మా నిర్ణయం చాలా గొప్పది అనుకుంటారు. ఆ గొప్పతనమేలో ఉన్నటువంటి లోపమే కనబడుతుంది ఇక్కడ. ఏదో అద్భుతం సాధించడానికి కాదు, అవతలోడు చెయ్యలేక తన జేబులో నుంచి డబ్బులు తీయలేక చెప్తున్నటువంటి మాట, తను కొట్లాడే ధైర్యం చేయలేక అంటే ఓట్లు తెచ్చిపెట్టి గెలిపించలేడు తను. ఎందుకు గెలిపించలేడంటే నువ్వు ఎంత తిట్టినా సంక్షేమ పథకాల ఫలితాల ఇంపాక్ట్ ఉంది పబ్లిక్లో. నువ్వు ఎంత తిట్టినా కూడా నువ్వు అవన్నీ చెప్తనొచ్చు, ఏమైనా అనొచ్చును, కానీ పబ్లిక్ అట్లా ఫీల్ కావట్లా. ఆ ఫీల్ కాని వాడిని అర్జెంటుగా ఇటు పక్కకు ఓటు తేవాలంటే నువ్వు 10,000 ఇచ్చినా గెలవలేడు అక్కడ, కాబట్టి అంత డబ్బులు పెట్టలేరు, అందుకని వాళ్ళు కాడు వదిలేస్తున్నారు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలా? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంటింటికి పో, ముందైతే కలు, ఓటేయమని అడుగు, ఓడిపోతే పోనీ, బట్ పోటీలో ఉండు, నీ పర్సంటేజ్ తెలుసుకో. ఇప్పుడు 40% నుంచి మొన్నంతటికి వచ్చింది, మున్సిపల్ ఎన్నికల్లోకి వచ్చేటికి 33% ఏమో వచ్చింది కదా, 7% తగ్గింది. వీళ్ళు భయపడుతోంది ఇప్పుడు మళ్ళీ తగ్గిందంటే కనుక, ఏ 30కో 27కో తగ్గిందంటే అవతలలో బార్గెనింగ్ పవర్ పెరుగుద్ది, జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు పెరుగుద్ది అని భయపడుతున్నారు. కరెక్టే, కానీ ఇప్పుడు వేరు అప్పుడు వేరు, 2024 వేరు, ఇప్పుడు అట్లాంటి పని చేయకూడదు. కానీ వీళ్ళు డ్రాప్ అయితే మరి వీళ్ళ ఓటు ఎవరికి షేర్ అవుతుంది? అప్పుడు ఏమవుతుంది? ప్రతిపక్షం ఆడు వాళ్ళిద్దరు ఉంటే కనుక జనసేనను బీజేపీ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, అప్పుడు అసలు బార్గెనింగ్ అవుతుంది. అదే కదా, అప్పుడు ఏమవుతుంది? రేపు తెలుగుదేశం ఏమంటారు వాళ్ళు, 20% మాకుంది అంతేగా నువ్వు చెప్పు అంటారు, అప్పుడు వీళ్ళు ఇరుక్కుంటారు. వీళ్ళ వెనక దగ్గర వాళ్ళని పోషించినట్టు అవుతుంది, వాళ్ళకి బలం పెంచినట్టు అవుతుంది.